సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యకాంతితో ఆ పచ్చని ప్రదేశమంతా ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆ అడవిలో దట్టమైన చెట్ల మధ్య నుండి ఒక సెలయేరు గలగలా ప్రవహిస్తుంది. సూర్యకిరణాలు సెలయేటి మీద పడి నీటిని మెరిపిస్తున్నాయి. ఒక చీమ ఆకుపచ్చని గడ్డి మీద నుంచి చకచకా నడుస్తూ వెళ్తోంది. సూర్యుని రాకతో పక్షులన్నీ తమ తమ ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం ఆకాశం వైపు ఎగిరాయి. ఒక పావురం కూడా ఆకాశంలోకి ఎగురుకుంటూ ఆ అడవిలోకి వచ్చింది. చీమ అలా అలా సెలయేటి ఒడ్డుకి చేరింది. ఒడ్డు మీద నుంచి నడుస్తూ నడుస్తూ పొరపాటున నీటి అంచున జారి నీళ్లలో పడిపోయింది. అని టపటపా కొట్టుకుంటూ మునిగిపోకుండా పైకి తేలటానికి ప్రయత్నించింది. పక్కనే ఉన్న పెద్ద చెట్టు కొమ్మ మీద పావురం కూర్చుని ఉంది. చీమ కేకలు పావురానికి వినిపించాయి. చూసింది, అయ్యో అనుకుంది. ఒక కొమ్మను సరిగ్గా చీమ దగ్గరగా పడేలాగా వేసింది. అసలు ఈ కొమ్మ సరిగ్గా సమయానికి ఎలా పడి నన్ను రక్షించిందో. అవును మిత్రమా, నీ అవస్థను చూసి నేనే ఆ కొమ్మని కిందికి వేశాను. అపాయంలో ఉన్న వాళ్ళని కాపాడడం ధర్మం కదా. చాలా సంతోషం మిత్రమా, నీ మేలు మర్చిపోలేను. నీ సమయస్ఫూర్తికి చేతులెత్తి మొక్కుతున్నాను. అంత అవసరం లేదు మిత్రమా, నేను చూశాను కాబట్టి ఆ కొమ్మ వేశాను. అది కనీస ధర్మం. ప్రాణం పోసుకుని పుట్టిన తర్వాత ఆ మాత్రం బుద్ధి లేకపోతే ఎలా? హా, జాగ్రత్త, జాగ్రత్తగా ఒడ్డుకి ఎక్కు. నిదానంగా ఒడ్డుకు చేరుకుంది చీమ. మరోసారి ధన్యవాదాలు పక్షిమిత్రమా, మళ్ళీ కలుస్తాను. వాతావరణం నెమ్మదిగా మారసాగింది. ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరిశాయి. చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. అలా రాత్రంతా గడిచి సూర్యోదయం అయ్యింది. తుపాకీ పట్టుకుని ఓ వేటగాడు పక్షులని వేటాడడానికి నీటి ఒడ్డున తిరుగుతున్నాడు. అటూ ఇటూ చూస్తూ పైకి చూస్తే చెట్టు కొమ్మ మీద పావురం కనిపించింది.
వాడి మొహం ఆనందంగా వికసించింది. ఆహా, చిక్కింది, చక్కని పెట్ట చిక్కింది. దీన్ని కొట్టి నెమ్మదిగా తుపాకీ తీసి పావురానికి గురిపెట్టాడు. వేటగాడు గురి చూస్తున్నాడు. పావురం రెక్కలు కొట్టుకుంటూ బద్ధకంగా ఆవలిస్తోంది. తుపాకీ గురి చూసి నొక్కబోయాడు. అటుగా వెళ్తున్న చీమ వేటగాడిని చూసింది, పావురాన్ని కూడా చూసింది. పావురం ఆపదలో ఉందని గ్రహించింది. ఎలాగైనా పావురాన్ని కాపాడాలనుకుంది. ఈ పాడు చీమ నా గురి పాడు చేసిందే. అబ్బా, ఒకరికొకరు స్నేహంగా ఉంటూ అవసరం వచ్చినప్పుడు ఆదుకోవడమే ధర్మం అని రుజువు చేశావు. మన స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి.